विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरांदश्रुतिझरी दरिद्राणां चिंतामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वंदे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। ఇవాళప్పుడే మనం 18వ రోజు కార్యక్రమంలోకి అడుగుపెట్టాం. ఈ రోజుతో మహాభారతంలో ఒక అత్యంత ప్రాముఖ్యం కలిగిన మహామహిమ కలిగిన విరాట పర్వం అనేటటువంటి పర్వాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఈరోజు మనం పాండవుల చరిత్రని ఒక మలుపు తిప్పినటువంటి ఘట్టం అన్నమాట, అందులోకి అడుగు పెడుతున్నాం. దానికి విరాట పర్వము అని పేరు. ఈ విరాట పర్వం సంపదలని, శాంతిని, జ్ఞానాన్ని, అభివృద్ధిని అన్నిటినీ ప్రసాదించే పర్వం. పాండవులు అజ్ఞాతవాసం చేసినటువంటి ఘట్టాన్ని వివరించే పర్వం. జ్ఞాతము అంటే తెలియుట, అజ్ఞాతము తెలియకుండా ఉండుట. బయట ప్రపంచానికి ఎవరికీ తామెవరో తెలియకుండా జీవించడానికి అజ్ఞాతం అని పేరు. అందరికీ కనబడతారు, కనబడినా ఆ ఎదురుగుండా కనబడుతున్న వ్యక్తులు వీరు అని ఎవరూ నిరూపించలేకపోతే దానికి అజ్ఞాతం అని పేరు. ఎదురుగుండా పద్మాకర్ గారు ఉంటారు, కానీ ఆయన పద్మాకర్ గారు కాదు ఎవరో అనిపించడమే అజ్ఞాతం అంటే. సాధారణ స్థితిలో అయితే అలా ఉండదు. మనకి సినిమాల్లో హీరో మారువేషం వేస్తాడు, వాడు వాడని మనకి తెలుసు, పాప లోపల ఉన్న కర్మగాలను విలన్కి తెలియదు. కానీ ఇది ఎలా కాదట, పాండవులు ఎదురుగుండా ఉన్న అత్యంత ఆత్మీయులకు కూడా వాళ్ళు పాండవులని తెలియదు. అంత అపూర్వమైనటువంటి మహిమని వాళ్ళు ధర్మదేవత ద్వారా పొందారు. మనలో కూడా జీవాత్మ అని ఒక శక్తి ఉన్నది. ఈ జీవుడు తానెవడో తనకి తప్ప మరెవరికీ తెలియకుండా, తన మహిమని ప్రకటించకుండా నిగూఢంగా తపస్సు చేయడానికి కూడా అజ్ఞాతవాసం అని పేరు. కొంతమంది యోగులు కఠోర తపస్సు చేసి అత్యద్భుత శక్తులు సాధించి ఈ శక్తుల్ని లోకంలో ప్రదర్శించకుండా సామాన్యుల్లా జీవిస్తారు. అటువంటి వాళ్లలో ఉత్తమోత్తముడు అవధూతయైన సుకుడు. సుకుడికున్న శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు, కానీ సుకుడిని చూస్తే పిచ్చివాళ్లా కనపడేవాడు. దత్తాత్రేయుడు అవధూత, కానీ ఆయన్ని చూసి సామాన్య జనం పిచ్చాడనుకున్నారు. సంవర్తుడు అని పేరు కలిగిన ఒక మహానుభావుడున్నాడు. ఆయన మనకు అశ్వమేధ పర్వంలో వస్తాడు, బృహస్పతి యొక్క తమ్ముడు. అంతటి తపశ్శక్తి ఈ ప్రపంచంలో మరొకటికి లేదు, కానీ ఆయన్ని చూస్తే పిచ్చాడు అనుకుంటారు. అంటే శక్తి ఉండి ఆ శక్తి బయటికి ప్రదర్శించకుండా మరుగుపరిచి తాత్కాలికంగా సామాన్యుడిలా నటించేటటువంటి వాళ్ళంతా అజ్ఞాతులే. అటువంటి వాళ్ల యొక్క చరిత్రని చెప్పేది అజ్ఞాతవాసం అంటే. శక్తి ఉండి ఆ శక్తిని దాచుకోవడం చాలా కష్టం కదా. గట్టిగా శుక్లాంబరధరం శ్లోకం వచ్చారుకోండి, గురువుగారు ప్రార్థన చేస్తుంటే అందరూ గొంతు కలుపుతారు, తర్వాత కలపరు మళ్ళీ. ఎందుకని, అది రాదు, ఇది ఒకటే వచ్చు కనుక. పోనీ చదువుతుంటే పక్కవాడికి డిస్టర్బెన్స్ అనే ఊహ కూడా ఉండదన్నమాట. మన యొక్క లక్షణం ఏంటి, దీనికి చాపల్యము అని పేరు. చాపల్యం అంటే ఏమిటి, మనకు మధ్య మధ్యలో ఇందులో ఉన్న కొన్ని పద్యాలు శ్లోకాలు వస్తాయి, ఆ వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో గురువుగారితో గొంతు కలపకూడదు. ఆయన ఎప్పుడైనా భజన చేయమన్నప్పుడు అప్పుడు గొంతు కలపాలి. అనవసరంగా తొందరపడి గొంతు కలిపితే ఈ శృతికి ఆ శృతి తేడా వస్తుంది. అయినా సరే మనిషి నాకొచ్చు అనే విషయం బయటికి ప్రదర్శించకుండా ఉండలేడు. ఆ వచ్చిన ఒక్క మొక్కే గనక, వచ్చింది వాడికి ఒకటే గనక, ఈ ఒక్క ముక్క ఢామ్ ఢామ్ అని వాగకపోతే మనస్సుకి శాంతి ఉండదు. ఈ విధంగా చాపల్యాన్ని ప్రదర్శిస్తే వాడు జ్ఞాతుడు.
అలా ఈ చాపల్యం ప్రదర్శించకుండా ఎంత శక్తి ఉన్నా అవతల వాడి దగ్గర అలా వినడానికి అలవాటు పడే మీలాంటి జ్ఞానులు ఉన్నారే మీరు అజ్ఞాతులు మహాత్ములు అన్నమాట. వీరు అంటే మీరు అలా చాపల్యం ప్రదర్శించరు పొరపాటును కూడా. అలా చాపల్యం ప్రదర్శించకుండా తమ శక్తిని ఎంత అదుపులో పెట్టారో ఈ ఘట్టాల్లో మనకి తెలుస్తాయి. ఒక్కొక్క సమయంలో భీముడు గనక విజృంభించుంటే ఆ రోజుతో అజ్ఞాతవాసం భగ్నమయ్యేది, కానీ ఎక్కడా బయటపడకుండా నిలబడ్డారు. అటువంటి పవిత్రమైన గాథ, అందుకే ఇది అపూర్వ గాథ అన్నారు. సకల సంపదలని జ్ఞానాన్ని ఇస్తుంది. పూర్వకాలంలో విరాట ఉద్యోగ పర్వాలు వినడానికి, మళ్లీ శాంతి ఆనుశాసనిక పర్వాలు వినడానికి ఎడ్ల బళ్ల మీద వెళ్లడం కూడా నేను ఎరుగుదును. ఈ పర్వాలకి చాలా ప్రత్యేకత ఉన్నది. ఇది ఊళ్ళో ఉండి కూడా వినకపోతే అంత దౌర్భాగ్యుడు మరొకడు లేడు అని నేను అనలేదు సుమా, వైశంపాయన మహర్షి అన్నాడు. మీరు అదృష్టవంతులు గనక వినడానికి రాగలుగుతున్నారు. దురదృష్ట జాతకులు ఇళ్లల్లో కూర్చుని సీరియల్స్ చూసుకుని వాళ్ళ జీవితాన్ని సీరియల్స్ గల నరకాలు, భూమి నరకంలో మళ్లీ భూమి మీద పడ్డం, నరకంలో పడ్డం మళ్లీ భూమి మీద పడ్డం, కుక్కలుగా నక్కలుగా బొక్కల్లో ఉండి ఎలకలుగా ఇలా పుడుతూ ఉంటారు. అది వారి కర్మయోగం, మహాత్ములైన మీ యోగం వేరు. అన్నీ పూర్తయ్యాక ఇక అజ్ఞాతవాసాన్ని ఆరంభించడానికి మహానుభావులైన పాండవులు ఇక ప్రయాణం అవ్వాలి, అజ్ఞాతవాసానికి వెళ్ళాలి. ఆ వెళ్లే ముందు అంతవరకు అడవిలో వీళ్లతో పాటు దాదాపు 1000 మంది విప్రులు ఉన్నారని చెప్పుకున్నాం కదా, ఆ 1000 మంది విప్రులందరినీ సమావేశపరిచారు. మహానుభావులారా, విప్రోత్తములారా, మీ అందరికీ నమస్కారం. మీ అందరూ నా మీద అభిమానంతో ఈ 12 ఏళ్ళు అడవిలో ఉన్నారు అని ధర్మరాజు తన సోదరులతో కలిసి వాళ్ళకి నమస్కారం చేశాడు. సమావేశాన్ని పాండవులు 5 ద్రౌపదితో కలిసి కులపురోహితుడైన ధౌమ్యుని యొక్క సహకారంతో ఏర్పాటు చేసినా అందరూ మాట్లాడకూడదుగా కలగాపులగంగా. అందుకని ధర్మరాజు గారు వాళ్ళకి నమస్కరించి అందరి తరఫున తాను మాట్లాడాడు. మహాత్ములారా, మీరు నేను వద్దని వారించినా వినిపించుకోకుండా నాతో పాటు అడవికి వచ్చారు, ఎన్నో కష్టాలు పొందారు. నేను మీకేం పెట్టానో, మీరేం తిన్నారో అది ఆ దేవుడికే తెలియాలి. కాలం గడిచిపోయింది, ఇక ఇక్కడి నుంచి మాకు కొత్త కష్టాలు మొదలయ్యాయి, అందులోంచి మేము బయటపడాలి. తెల్లంబుగా మీకెల్ల సుయోధను చేసిన కుటిల విచేష్టితంబులు అకట మాతో మీరు అడవుల ఇడుమల పొందితి రొక భంగిపోయే కాలము ఇది 13 నేడు మాకజ్ఞాతవాసం బుసలు పంగవలయునిల్దు ధార్తరాష్ట్రులు సూత తనయ సౌబలులును చెరుపన వేతురు చిన్న సన్న ఎరిగిరేని చాల ఎగ్గువాటిల్లు అట్లగుట మమ్మునింక అతి రహస్య వృత్తిమై నిరస్త విఘ్నులరై చెరియంపుడని అనుగ్రహింపవలయు. ఓ మహాత్ములారా, విప్రోత్తములారా, మీరు భూలోకంలో ఉన్న దేవతలు, అందుకే నేను వినయంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, అనుగ్రహించమని కోరుతున్నాను, ఆశీర్వదించమంటున్నాను. మీ అందరికీ తెలుసు దుర్యోధనుడు చేసిన భయంకరమైన అపకారం ఏమిటో. వాడు మా ఆస్తంతలు అక్కున్నాడు, మోసం చేశాడు, మా భార్యను అవమానించాడు, మమ్మల్ని అనరాని మాటలన్నాడు, చాలా దుర్భాషలాడాడు. ఆ దుర్మార్గుడి దయ వల్ల మేము 12 ఏళ్ళు అరణ్యవాసంలో పడ్డాం. సరే, మీరు కూడా మాతో పాటు అడవుల్లో రకరకాల కష్టాలు పొందారు. ఒక భంగి పోయే కాలం, ఏదో విధంగా కాలం గడిచిపోయింది. కాలం ఆగుతుందా? ఎలా అయినా గడుస్తుంది. ఎవడొచ్చినా రాకపోయినా, ఎవడు తిన్నా తినకపోయినా, ఎవడు పుట్టినా పుట్టకపోయినా, ఎవడు బ్రతికినా బ్రతకపోయినా, కాలం కాలం వెళ్ళిపోతూనే ఉంటుంది. ఈ లోకములో వీడు లేకపోతే ఈ సృష్టి ఆగిపోతుందనే భయం అక్కర్లేదట. మీరు చూస్తున్నారుగా, ఇంకేముందండి, వీడు చచ్చిపోతే ఇంకా దేశం ఉందండి అనుకోవడం భ్రమ. వీడికంటే వీడు బాబులాంటి వాడు ఇంకొకడు వస్తాడు. ఈ సృష్టి యొక్క రహస్యం అది. ఎవరి కోసం కాలం ఆగదు. అలాగే కాలం ఏదో రకంగా వెళ్ళిపోయింది. ఇది 13వ ఏడు. ఈ 7 మేము అజ్ఞాతవాసం సలపాలి. మేమెవరికీ తెలియకుండా అతి రహస్యంగా దాక్కోవాలి. మమ్మల్ని ఎలా బయటికి లాగుదామా అని ఆ ధృతరాష్ట్రపుత్రులు, సూతతనయుడు కర్ణుడు, సౌబలుడు అంటే శకుని, వీళ్ళు అనుక్షణం మమ్మల్ని వెంటాడతారు, వేటాడతారు, మమ్మల్ని బయటికి లాగడానికి ప్రయత్నిస్తారు. మేము వాళ్ళ నుంచి బయటపడాలి. అంటే ఏమిటి, వాళ్ళకి ఇంత పెసరు మా గురించి ఆచూకీ తెలియకుండా జాగ్రత్త పడాలి. ఇంత ఆచూకీ తెలిసిందా ఇక వాళ్ళు మమ్మల్ని నాశనం చేస్తారు, మాకు చాలా కష్టం వస్తుంది, అందువల్ల మేము ఇక్కడి నుంచి అతి రహస్యంగా వెళ్ళాలి.
అతి రహస్యంగా ఉండాలి, ఎవరికీ తెలియకుండా ఉండాలి. ఇదంతా ఎందుకు చెబుతున్నారు, ఇప్పటిదాకా మా కూడా ఉన్నారు, ఇక చాలు వెళ్ళి రండి అని చెప్పడం అన్నమాట. అలా చెప్పలేక అంతమంది మహానుభావులు వాళ్ళు, అటువంటి వాళ్ళని మిమ్మల్ని పోషించలేను, మీ దారిని మీరు వెళ్ళండి అనలేక, పాప ఆయన ఎంత సుకుమారంగా చెప్పాడు. చిన్న సన్న ఎరిగిరి అని ఇంత ఆచూకీ తెలిస్తే మమ్మల్ని నాశనం చేస్తారు, మాకు కష్టం కలుగుతుంది, నష్టం కలుగుతుంది, అందువల్ల మేము అతి రహస్యంగా బ్రతకాలి, మీరు కూడా మమ్మల్ని మీరు రహస్యంగా ఏడాది ఉండండి. నిరస్త విఘ్నులరు అయి అంటే ఏమాత్రం విఘ్నం లేని వాళ్ళై జీవించండి అని ఆశీర్వదించండి. మధ్యమ పురుష అవటం వల్ల విఘ్నులరు అనే ఒక అద్భుతమైనటువంటి క్రియాపదాన్ని వాడాడు మహానుభావుడు. అలా మీరు ఏ విఘ్నం లేకుండా బ్రతకమని దీవించండి అంటూ ఉండగానే ధర్మరాజు ముఖం ఒక్క క్షణం వాడిపోయింది, మాడిపోయింది, పాలిపోయింది, నెత్తురు చుక్కలేదంటారే ముఖంలో, అలా అయిపోయిందనమాట. కత్తిఘాటుకి నెత్తురు చుక్కలేదంటే అర్థం ఏంటి? కత్తితో పొడిస్తే ప్రతివాడికి నెత్తురు కారుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ధర్మరాజు ముఖం మీద నిజంగా కత్తితో పొడిచినా రక్తం రాకుండా ఉంది, అంటే అంత రక్తహీనుడైపోయాడనమాట. ఎప్పుడు రక్తహీనత వస్తుంది? లోపల అనారోగ్యం వస్తే, విషణ్ణుడైపోతే. ఈయన కూడా అలాగ విషణ్ణవదనుడై వికారం పొందాడు పాపం. కంఠం గద్గదం అయిపోయింది. అప్పుడు మళ్ళీ అన్నాడు ఆయన, ఒకనాడే మును ఆపదలకు విడుమరగాంచి, ఒకనాడేమును ఆపదలకు విడుమరగాంచి, విప్రుల చుట్టల పెట్టుకొని సుఖముండనో పుదుముకో, ఇప్పాటందు కలదే ఉర్విజనులకు. ఓ మహాత్ములారా, ఏదో ఒకనాటికి మేము కూడా ఈ ఆపదల్లోంచి బయటపడతామా? ఈ ఆపదలు మమ్మల్ని విడిచిపెడతాయా? మీలాంటి విప్రుల్ని, చుట్టాలని, పరివారాన్ని చుట్టూ పెట్టుకుని వాళ్ళకి ఎంత అన్నం పెడుతూ, వాళ్ళని పోషిస్తూ, వారిని గౌరవిస్తూ, వారికి కావలసిన కానుకలిస్తూ సుఖంగా జీవించే యోగం మాకు ఉందా లేదా? అసలు భవిష్యత్తులో మా కష్టాలు తీరుతాయా తీరవా? మాకు మళ్ళీ సంపదలు వస్తాయా రావా? మీతో కలిసి సుఖంగా ఉండే రోజులు ఉన్నాయా లేదా? మా బ్రతుకు ఇంతేనా? ఏమైనా బాగుపడుతుందా అన్నాడు ధర్మరాజు కూడా దుఃఖంతో, కంఠం గద్గదం అయిపోతూ ఉండగా. అంటే కష్టాలు ఎక్కువైపోయినప్పుడు ఎంత మహాత్ములైనా ఒక క్షణకాలం బేల అయిపోతారు. ఆపదల్లో ఉన్నప్పుడు ప్రతి జీవి ఇంకెప్పటికైనా నా జీవితం బాగుపడుతుందా అనుకుంటాట. అది సందేహం లేకుండా అది ఆ ప్రవృత్తి, ఆ ఆలోచన జ్ఞానికి కూడా వస్తుంది, ఎంత గొప్పవాడికైనా వస్తుంది. ఎప్పటికీ పెళ్ళవన కుర్రాడు, ఇంక నాకు పెళ్ళవదేమో గురువుగారు, నా బతుకంతా బ్రహ్మచర్యమేనా అన్నాడు ఆయన. మరొక ఆవిడ, ఏమండి నా జీవితం అంతా పెళ్ళవదా అని ఆవిడ ఏడ్చింది. 70 ఏళ్ళు వచ్చాక ఆవిడకి పెళ్ళవలేదట, ఇప్పటికైనా నాకు పెళ్ళవుతుంది అంటుంది ఆవిడ. ఆఫ్టర్ 70 ఇయర్స్ అయినా నా జీవితానికి విముక్తి కలుగుతుందా అంది పాపం. నేను చాలా కాలం క్రితం పాపం ఓ హిందీ పండితురాలు ఉండేది, ఆవిడకి అలాగే పెళ్ళవక వృద్ధ కంజ కింద ఉండిపోతుంటే దీవించాను. ఎప్పుడూ ఆవిడకి నిజంగా పెళ్ళయి కొంతకాలం విజయవాడలో ఓ హెచ్ఎంతో కలిసి టింగు రంగానని చేతక మీద ఎడుతూ గురువుగారు మీ దేవుళ్ళు పెళ్ళయింది అన్నది పాపం. ఆవిడ ఉండరాజవరంలో భారతం చెబుతున్నప్పుడు కలిసింది. చాలండి, ఒక 18 ఏళ్ళు భర్తతో గడిపింది. ఆ తర్వాత భర్త గారు డామన్నారు, ఆవిడకి ఇప్పుడు టెన్షన్గా నెలకెంత అని పింఛన్ వస్తుంది భర్త గారిది, సుఖంగానే ఉంటుంది. కాబట్టి ఈ సుఖం వచ్చేదాకా ఈ కష్టంలో ఉన్నవాడికి ఎప్పటికైనా నాకు సుఖం వస్తుందా, కష్టం తీరుతుందా అనిపిస్తుంది. అందుకనే ధర్మరాజు బేలైపోయాడు. దాంతో భీముడు నిర్విణ్ణుడైపోయాడు, అర్జునుడు తెల్లబోయాడు. ఆయన ఇప్పుడు ఏడవడు చీటికి మాటికి, ధర్మరాజు గారు ఏడవడు అందరిలాగా, ఇప్పుడు ఏడుపు మొహం పెట్టాడు. ధర్మరాజు ఎవరికైనా కష్టం వస్తే వాదారుస్తాడు, వాదార్చేవాడే ఇప్పుడు దుఃఖంలో పడిపోతే ఎలా? అందుకే సోదరులు కిక్కురు మనకుండా ఉండిపోయారు, ద్రౌపది మాట్లాడలేకపోయింది. అప్పుడు మహాత్ముడు గనక పురోహితుడు ధౌమ్యుడు లేచాడు. అందుకే ప్రతి వ్యక్తికి జీవితంలో ఒక ఉత్తమ పురోహితుడు ఉండాలి, సరియైన పురోహితుడు. తన యజమానికి, తన గురువుకి కష్టం వచ్చినప్పుడు కాపాడేవాడు, నేనున్నాను మీ వెంట అనేటటువంటి ఒక పురోహితుడు ఉండాలి పూర్వం. అందుకే ప్రతివాడికి ఒక కుల పురోహితుడు ఉండేవాడు అనమాట. ఆ పురోహితుల రుణం మనం తీర్చుకోలేము. మనం ఎక్కడికి వెళ్ళినా వెళ్లే మార్గంలో మనకి హితమును చేకూరుస్తారు గనక అటువంటి వాడిని పురోహితుడు అన్నారు. ఈ మధ్యన ఎవడకో చేతగాక పురోహితుడు అంటే పురమునకు హితం కూర్చువాడని ఒక కొత్త నిర్వచనం పెట్టాడు. పురమునకు హితం కాదు, పురానికి నగరానికి. పురహ అంటే వెళ్లే మార్గంలో, మనం ఎక్కడికైనా వెళుతూ ఉంటే ఆ మార్గంలో కష్టం లేకుండా కాపాడేవాడు అని అర్థం. ఇది పురము కాదు, పురస్తాత్, ముందు మార్గం. పురహ అనే శబ్దం మనకు అర్థం ఏంటి? ముందు మార్గం. వీడు గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళాడు, ఆ వెళ్లేలోపు దారులు ఏమైనా ఇబ్బంది రాకుండా కాపాడితే అతన్ని పురోహితుడు అన్నారు. ఎప్పుడైనా అంతే,
భవిష్యత్తులో ఈతనికి కష్టము లేకుండా తన మంత్రశక్తితో తన జపశక్తితో తన యొక్క అనుగ్రహముతో వీణ్ణి అనుగ్రహించి కాపాడితే వాణ్ణి పురోహితుడు అన్నారు. అందుకే అటువంటి పురోహితులకి ఎప్పుడు శిరస్సు వంచి నమస్కరించేవారు పూర్వకాలంలో పరమభక్తితో. ధౌమ్యుడు మహానుభావుడు తపస్శాలి, ఆయన లేచాడు, ధర్మరాజాదుల్ని వాదార్చాడు. ధర్మరాజా, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మాత్రం ఇలా బేల కాకు, కన్నీళ్లు పెట్టుకోకు, నువ్వు ఎటువంటి వాడివి? ధర్మ నిరూపకత్వమున ధైర్యమునన్ మహనీయ వృత్తి సత్కర్మ విధిజ్ఞతన్ చతురతా మహిమల్ దృఢబుద్ధి ఎవ్వరు ధర్మజుపాటికారనగా. ధాత్రి ప్రసిద్ధుడవైన ఇట్టి నీ పేర్మికి నీడే దుర్దశల పెళ్ళునకు దొరపిల్లుటారయ్యం. దుర్దశల పెళ్ళునకు దొరపిల్లుటారయ్యం. ధర్మరాజా, ఎవరికైనా సందేహం వస్తే ఆ సందేహం తీర్చి ఇదే ధర్మము ఇది అధర్మము అని నిరూపించే మహానుభావుడివి నువ్వు. ఇటువంటి ధైర్యవంతుడు లేడు అని జగత్ ప్రసిద్ధికెక్కిన వాడివి నీవు. కళ్ళ ఎదురుగుండా భార్య చీరలాగుతున్నా తొందరపడకుండా స్పందించకుండా ఆత్మబలంతో నిలబడిన మహనీయమూర్తివి నువ్వు. సత్కర్మలు చెయ్యడంలో, ఆ సత్కర్మలు కూడా ఎలా చెయ్యాలో గ్రహించి చెయ్యడంలో నిన్ను మించిన వాడు లేడు అని ప్రసిద్ధికెక్కిన వాడివి నువ్వు. మంచి తెలివితేటలతో ఆలోచించి ఏ పనినైనా చేసి తద్వారా ఆ పనిలో ఫలితాన్ని రాబట్టేవాడివి నువ్వు. దృఢబుద్ధి కలిగిన వాడివి నువ్వు. ఇన్ని రంగములలో ధర్మరాజు గారికి సాటి ఈ చరాచర జగత్తులో ఎవ్వరూ లేరు అని అందరూ నిన్ను పొగుడుతారు. అలా ప్రసిద్ధికెక్కిన మహానుభావుడివి నువ్వు. నువ్వు ఇవాళ ఏవో కష్టాలు వచ్చాయని ఆ దుర్దశలకి బాధపడతావా? వద్దునైనా బాధపడకు, కష్టం వస్తుంది. కష్టం మనిషికి కాకపోతే ఎవరికి వస్తుంది? మనిషికి కాక అడవిలో మ్రానుకు రాదు. చెట్లకి కష్టాలు వస్తాయి, వాటికి వస్తాయి, కానీ ఆ కష్టాలు వేరు, నీ కష్టాలు వేరు. మనుషులకి సహజమైన కష్టాలు వస్తాయి. దేవతలు కూడా పూర్వం కష్టాలు పాలయ్యారు. కాలం కలిసిరాక దేవతల అజ్ఞాతవాసం చేశారు. అది నీకు తెలుసు, అయినా మళ్లీ చెబుతున్నాను. దేవతలు కూడా కాలము కలసి వచ్చేదాకా అజ్ఞాతవాసం చేసి తమకి సమయం రాగానే విజృంభించారు. నిషదాద్రియపతి ప్రచ్ఛన్న రూపమున సంచరించుటయును. పూర్వం ఇంద్రుడు, నహుష చక్రవర్తి ఇంద్రుడైనప్పుడు వృత్రాసురుణ్ణి చంపిన మహాపాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి భయపడి నిషధ పర్వతమే దాక్కున్నాడు. ఎన్నాళ్ళు? 100 ఏళ్ళు. 100 సంవత్సరాల కాలం నిషధ పర్వతంలోకి చేరి ఆ పర్వతంలో పెద్ద చెరువు ఉంటే ఆ చెరువులో తామర తూడులో దాక్కున్నాడు. 100 ఏళ్ళు ఆయన అజ్ఞాతవాసం చేశాడు. నహుషుడు భ్రష్టుడయ్యాక మళ్లీ యజ్ఞం చేసి పాప విముక్తి పొంది తిరిగి ఇంద్రుడయ్యాడు. ఆయన మాత్రం 100 ఏళ్ళు సూక్ష్మరూపంతో తామరతూడులో దాక్కోలేదా? ధేను శరీర విలీనుడై మార్తాండుండజ్ఞాతవాసం బుసలు పుటయును. పూర్వం సూర్యభగవానుడు భార్యాశాపానికి గురయ్యాడు. భార్య తిట్టింది, దాంతో శాపగ్రస్తుడై ధేను శరీర విలీనుడై ఇక్కడుంది పెద్ద గొడవ. ఆవులో దాక్కున్నాడు ఆయన కొంతకాలం పాటు. భూలోకానికి వచ్చి భూలోకంలో నందిని అనే పేరుతోటి వశిష్ఠ మహర్షికి ఒక ఆవు ఉంది. ఆ ఆవు శరీరంలో రహస్యంగా దాక్కున్నాడు. ఒకరోజు 2 రోజులు కాదు, ఆయన 1000 ఏళ్ళు ఆవు శరీరంలో దాక్కున్నాడు. ఆ 1000 ఏళ్ళు సూర్యుడు భార్యా శాపానికి గురై దాక్కుంటే అయ్యో సూర్యుడు లేడని అంతకాలం అగస్త్య మహర్షిని సూర్యుడిగా పెట్టాడు బ్రహ్మదేవుడు. ఈయన వచ్చేదాకా అగస్త్యుడు కొంతకాలం సూర్యుడి పోస్టులో ఉన్నాడు. అది కూడా ఒక పదవేశమండి. సూర్యుడు తప్పుకుంటే అందులో ఇంకోటి ఎవడో పెట్టేస్తాడు బ్రహ్మదేవుడు. ఈ సృష్టిలో ఒకడు లేకపోతే పనే ఆగదు. ఇంకొకటి ఎవడో అందులో ఉద్యోగంలో పెడతారు. ఎవరన్నా ఒక హెచ్ఎం చచ్చిపోయాడు అనుకోండి, వెంటనే అక్కడ హెచ్ఎం లేడని పిచ్చెక్కిపోరు ఎవరో, ఇంకో కొత్త వాడిని పెడతారు. వాళ్ళు లేకపోతే ఏమైనా స్కూల్ ఆగుతుందా, లేకపోతే రోజులు ఆగుతాయా? ఆ విధంగానే అగస్త్యుడిని 1000 ఏళ్ళు అక్కడ పెట్టాడట బ్రహ్మదేవుడు. ఆ 1000 ఏళ్ళు అయ్యాక మళ్లీ ఆవు శరీరంలోంచి బయటకొచ్చి ప్రాయశ్చిత్తం చేసుకుని సూర్యభగవానుడు తిరిగి తన పీఠాన్ని అధిరోహించాడు. సూర్యుడు మాత్రం కాలం కలిసిరాక అంత గోపతి శరీరంలో దాక్కోలేదా? ఇక మహానుభావుడైన ఇంద్రుడికి పుత్రుడైన జయంతుడు కొంతకాలం శాపగ్రస్తుడై కాకి రూపంలో
చిత్రకూట పర్వతం మీద దాక్కోలేదా? ఎంతో మంది మహానుభావులు పూర్వకాలంలో కాలం కలిసిరాక రకరకాల రూపాల్లో దాక్కున్నారు. వాళ్ళు కష్టాలు పొందారు, సమయం వచ్చింది, మళ్లీ కష్టాల్లోంచి బయటకు వచ్చారు, విజృంభించారు. పూర్వం కంటే కొత్త కీర్తిని పొందారు, గొప్ప కీర్తిని పొందారు. నీకు కూడా ఆ రోజులు వస్తాయి. కాబట్టి ఆ రోజులు వచ్చేదాకా, కాలం కలిసి వచ్చేదాకా నువ్వు దుఃఖం పొందకు, ఆత్మధైర్యంతో ఉండు. దుఃఖించేవాడికి రోగాలు వస్తాయి, దుఃఖించేవాడికి ఇంకా ఇంకా కష్టాలు పెరిగిపోతూనే ఉంటాయి. దుఃఖాన్ని దిగమింగుకున్నవాడు ధైర్యవంతుడు అనగానే ధర్మరాజు గారు అమ్మాయిని కాస్త తేరుకున్నాడు, అందుకని పురోహితుడు ఉండాలన్నారు. ఇప్పుడు భీముడు మళ్లీ లేచాడు. అన్నయ్య గారు కొంచెం తేరుకోగానే అన్నయ్య చేతులు పట్టుకుని, అన్నయ్య అసలు ఈ కష్టాలు నువ్వు చేతులారా తెచ్చుకున్నావు, గాని ఇంకొకటి ఎవడో ఇచ్చినవి కాదు. ఆనాడు నువ్వు ఊ అని ఉంటే ఇవాళ ఈ కష్టాలు రావు. భవదాజ్ఞా దృఢ బంధ సంయమిత శుంభద్వేగమైగాక నాడవలీలల్ మన అర్జున ద్వీపము, నాడవలీలల్ మన అర్జున ద్వీపము, క్రోధావేశ దుర్దాంత దర్ప విలాసోద్భట భంగి నేపడరి కౌరవ్యాంబుజ శ్రేణి చిక్కువడల్ జేయదే. ఒక్క వ్రేల్మిడిన నీకు ఆనందమిభంగ. నీకు ఒక చిన్న రహస్యం చెబుతాను. నువ్వు ఆనాడు కౌరవ సభలో మమ్మల్ని కదలొద్దు అని చూపులతో ఆజ్ఞాపించావు. అలా ఆజ్ఞాపించకుండా ఊరుకునుంటే ఈ అర్జునుడు ఆ రోజే కౌరవుల్ని నాశనం చేసి నీ సామ్రాజ్యాన్ని నీకు ఇచ్చేవాడు. కౌరవులు తామర పువ్వులు, కౌరవులంతా తామర పువ్వులు లాంటి వాళ్ళు, అంటే అంత అల్పమైన వాళ్ళు అని చెప్పడం అనమాట. తామర కాడలు ఎంత ఉంటాయి, అల్పంగా ఉంటాయి. ఈ కౌరవులు అనేటటువంటి తామర తూడులను మన అర్జునుడు అనేటటువంటి ఏనుగు తొండంతో తెంపి అవతల పారేసేది. ఓ చోట తామర పువ్వులు కొలను ఉందండి, అందులోకి ఏనుగు అడుగు పెడితే ఏం చేస్తుంది, పట్ట 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 తొండంతో ఆ తామర పువ్వుల్ని కాడల్ని పట్టి పీకి నేల మీద వేసి తొక్కేస్తుంది, కాళ్లతోటి పచ్చడి చేస్తుంది. తామర కాడ ఏనుగుకెంత? అర్జునుడు నీ ఆజ్ఞ అనే ఒక అంకుశం అతన్ని ఆపడం వల్ల ఈ అర్జునుడనే ఏనుగు కౌరవులనే తామర పువ్వులను ఆనాడు తుక్కు తుక్కు చేయలేదు. లేకపోతే ఆనాడే కౌరవులందరినీ సభలోనే గాంధీవి తన గాంధీవ చండ విముక్త భల్లౌఘములతో వివిధాస్త్ర శస్త్రాలతో నాశనం చేసేసేవాడు. దాంతో కౌరవులు తెచ్చేవారు, మన రాజ్యం మనకు వచ్చేది, మనకు అరణ్యాస అజ్ఞాతవాసాల గొడవ తగ్గేది. ఈ గొడవ మనకు ఉండేది కాదు. సరే అయ్యింది, ఏదో అయ్యింది, నువ్వు ఆజ్ఞాపించావు, మేము ఆగిపోయాం. ఇప్పుడు ఇంకా భయపడవలసిన అవసరం లేదు, మనకి దైవానుగ్రహం ఉన్నది. మనందరం ఈ ఏడాది అజ్ఞాతవాసం చేస్తాం, అందులోంచి బయటపడతాం, మనకి దైవానుగ్రహం వల్ల సంపదలు వస్తాయని గాని ఇప్పుడు ధర్మరాజు గారు తెలివి పొందాడు, అంటే ఉత్సాహం పొందాడు. చాలు చాలు, ఏదో తాత్కాలికంగా కాస్త మనస్సుకి ఉద్వేగం కలిగింది తమ్ముడు అని వాళ్ళని మళ్ళీ మరల్చి, ఇప్పుడు అరణ్యవాసం అంటే అంత తేలిక కాదు, ఈ బ్రాహ్మణోత్తములందరినీ ముందు పంపించేయండి అని పంపేశాడు. వాళ్ళందరూ ఉండగా మాట్లాడుకోవడం కూడా మంచిది కాదు, ఎందుకంటే ఎంత కాదనుకున్నా రహస్యంగా ఉండే మాటలు 10,000 మందితో చర్చిస్తే ఇందులో ఒక్కడైనా దాన్ని బయటికి తీసుకెళ్ళడు. అందుకని అందరినీ ఎవరిదాన్ని వాళ్ళని పంపించేసి ఆత్మీయుల్ని మాత్రం అట్టి పెట్టాడు. అంటే వాళ్ళ నోట్లో నువ్వు గింజ కూడా నానుతుంది, అంత గొప్పవాళ్ళు అనమాట. వాళ్ళు ఎవరెవరు? సారథులు ద్రౌపది యొక్క అంతఃపుర పరిచారికాగణం, కుల పురోహితుడు ధౌమ్యుడు, వీళ్ళు మాత్రం ఉన్నారు. మిగతా వాళ్ళని పంపేసి ఇప్పుడు మనం ఈ ఏడాది రహస్యంగా దాక్కోవాలి కదా, ఎక్కడ దాక్కుందాం? నాకైతే పాంచాల దేశం, మత్స్యదేశం ఇలాంటి కొన్ని దేశాలు కనబడుతున్నాయి. ద్వారక ఇవన్నీ కూడా సంపన్న దేశాలే. కాకపోతే పాంచాల దేశంలో ఉంటే ద్రుపదరాజు మనకి మామగారు గనక కౌరవులు మనల్ని పట్టేసుకోవచ్చు. పోని హస్తినాపురానికి వెడదామంటే అది మరీ ప్రమాదం. ద్వారకకి మాట వరసకు కూడా వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళామంటే ఖచ్చితంగా పట్టుకుంటారు వాళ్ళు. ఇంకా ఎటు చూసినా మనకు అత్యంత ఆత్మీయుడు విరాటరాజు గారు. మత్స్యదేశానికి అధిపతి అయిన విరాటుడు మనమంటే చాలా పక్షపాతం కలిగిన వాడు. పొరపాటున మనం ఎవరో ఆచూకీ తెలిసినా బయట పెట్టడు. ఎలాగో మనం బయటపడం, ఒకవేళ పొరపాటున బయటపడితే మనని బయట పెట్టకుండా ఉండేవాడు కావాలి. ఇక రెండవది, మనల్ని పోషించేవాడు డబ్బున్నవాడు కూడా ఉండాలి. డబ్బు లేనివాడి మీద పడి, పేదవాడి మీద పడి వాడిని వాడే పోషించుకోలేకపోతే ఏమండి, మీ ఇల్లు ఎలా ఉన్నా పర్వాలేదు, మీరు తిండి తినకపోయినా పర్వాలేదు, నాకు పెట్టండి అంటే ఎలా కుదురుతుంది? మన భీమసేనుణ్ణి మనల్ని పోషించేవాడికి పాడి పంట సమృద్ధిగా ఉండాలి. ఆ ప్రత్యేకంగా భీముడు ఒకడున్నాడు కదా, ఆయనకి వేళ కింద భోజనం పడాలి,
భోజనం పెట్టకపోతే భీముడు ఏం పని చేస్తాడు? హుషారుగా ఉండడు. అందువల్ల సంపద ఉండాలి. మత్స్యరాజు గారికి గో సంపద ఉన్నది, పొలాలు బాగా పండుతాయి, ధర్మాత్ముడు, పన్నులు బాగా వసూలవుతున్నాయి, ఆయనకి ఆదాయం మిగులుతోంది, కానీ ఓవర్ డ్రాఫ్ట్ లేదు, మిగలడం తప్ప తగలడం లేదు, కాబట్టి ఆయన దగ్గర ఉందాం, ధర్మాత్ముడు ఆయన అని నాకు అనిపిస్తోంది. చివరికి ఎక్కడ ఉందామో మీరే తేల్చుదురు కానీ, కానీ అక్కడికి వెళ్ళాక మనం ఎవరెవరో ఎలా మెలగాలి, ఏ ఏ రూపములతో అక్కడ మనం అజ్ఞాతవాసం చెయ్యాలి అనగానే ముందు అర్జునుడు లేచి, మహానుభావుడివి, సర్వం సహా సామ్రాజ్యాన్ని పరిపాలించిన వాడివి, సింహాసనం మీద కూర్చోవడం తప్ప ఎవరికీ పనిచేసి ఎరిగిన వాడివి కాదు, అటువంటి మహనీయమూర్తివి, ధర్మమూర్తివి, నువ్వు ఎవరిని కొలిచి ఎలా సేవిస్తావా అని నాకు బెంగగా ఉన్నది. నీ వంటి మహానుభావుడు, పరమపూజ్యుడు, చక్రవర్తి ఒక సామాన్యుడి దగ్గరికి వెళ్ళి పరిచారకుడై సేవ చేసి ఎలా మెప్పిస్తాడో, భగవంతుడు ఇంత దుస్థితి నీకు కలిగిస్తాడు అనుకోలేదు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు అర్జునుడు. అప్పుడు ఆయన వెంటనే అనాదర మందస్మితుడయ్యాట, అంటే లెక్క చేయకుండా నిర్లక్ష్యం చేశాడు. ఎందుకని, ఈయన కూడా ఏడ్చాడు అనుకో, అవును తమ్ముడు, చక్రవర్తిని నాకు ఇలా వచ్చింది అంటే అక్కడి నుంచి ఏడుపు సీన్ మొదలవుతుంది. పూర్వం ఏడుపు సీన్లో నుండి హరిశ్చంద్రలో అలా మళ్ళీ ఇప్పుడు మొదలైతే ఎలాగా, అందుకని ఇప్పుడు ధైర్యం చెప్పాలి, వద్దు నాయన దాని జోలికళ్లకు అని దాన్ని కాస్త నిర్లక్ష్యం చేసి పక్కకి తోసేసి, ఆ మాత్రం సేవ చేయటం నాకు వచ్చు, సేవ చేయించుకోవడమే కాక నా తండ్రి ధర్మమూర్తి నన్ను అనేక రంగాలలో తీర్చిదిద్దాడు, నాకు శ్రౌత విద్యలొచ్చు, స్మార్త విద్యలొచ్చు, అంటే వేద పండితుణ్ణి నేను, స్మార్తము నేర్చుకున్నవాణ్ణి, ఈ రెండింటితో నేను కూడా బతుకుతాను, సన్యాసి వేషం వేసుకుంటాను. సన్యాసులకి మధ్య మధ్యలో పాచికలాడ్డం అనే విద్య కూడా రావాలట, అది పూర్వకాలంలో ఒక నియమం అనమాట. ఈ విధమైన పాచికలు అనేవి కూడా నేర్చుకుని పాచికలతో సరదాగా వినోదిస్తూ జోదం ఆడడం వల్ల ఎంత నష్టమో విరాటరాజు గారికి చెబుతాను. మళ్ళీ ఇది మాత్రం ఆడడం లేదైనా, నేను సరదాగా జోదము ఆడతాను, పాతవాసన పోతుందా, అందుకని మీరు ఎక్కడికి వెళ్ళండి, ఎవడి వృత్తి వాడిదనమాట. పాఠాలు చెప్పడానికి అలవాటు పడిన మేస్టారు రిటైర్ అయిపోయాక ఎక్కడన్నా ఖాళీగా కూర్చుంటే నలుగురిని కూర్చోబెట్టి మళ్ళీ పాఠం చెప్పేస్తాడు. ఉపన్యాసం చెప్పేవాడు ఎక్కడున్నా ఉపన్యాసం చెబుతాడు, విమానంలో కూడా ఉపన్యాసం చెబుతాడు, అలా ఎవరు వృత్తి వాడిది. ఒక ఆయన రాగా అని నన్ను రోజు, ఈ కండువా అండి ఖరీదైందే కానండి ఆ జరీ బాగాలేదండి అన్నాడు రాగానే. ఏమండి అన్నాను, నాది బట్టల కొట్టు కదండి, ఎక్కడికి పోతుందండి నా బుద్ధి అండి అన్నాడు పాప. అంతే అది, బట్టలు కొట్టవడం వల్ల పాప ఆయన రాగానే, ఈ కండువా కదండి మంచి కండువా తెస్తానండి, మంచి లాల్చీ మీ ఉపన్యాసం అయ్యేలోపు రెండు లాల్చీలు తెస్తానని నాకు వారం రోజుల క్రితం వచ్చి చెప్పి వెళ్ళాడు. మళ్ళీ ఆయన ఎవడయ్యాడు ఎక్కడున్నాడు నాకు తెలియదు అనుకోండి, అది వేరే విషయం. ఆ కాసేపు ఉద్రేకం వచ్చేస్తుందనమాట, అయ్యో గురువుగారు ఏమిటి, ఈ కండువా వేసుకోవడం ఏమిటి, ఈ లాల్చీ ఏమిటి అన్నాడు. ఆ లాల్చీ గురించి ఎత్తిన ఆయన మరి ఎక్కడున్నాడో తెలియదు, దేవుడు తెలివ, ఆయనలో ఆయన నూరేళ్లు నిండేదాకా బాల్చీ తన్నకుండా ఉండాలని మాత్రం కోరుకుందాం. సరే మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరి వృత్తి అలా వస్తుంది, ఈయనకి ఎంత కాదనుకున్నా ఈయన మన ప్రవృత్తిలో కొంచెం జోదం ఉంది, అందుకని జోదమాడి ఆయన ఆనంద పెడతాను, నేను అనేక ధర్మాలు చెబుతాను, ఆయన్ని కొలుస్తాను, ఆయన అడగచ్చు నువ్వెవరివి, ఎక్కడి నుంచి వచ్చావు అని. అప్పుడు ఏమంటాను, ధర్మరాజు గారికి నేను సలహాలు ఇచ్చేవాణ్ణి, ఇప్పుడు కర్మకాల ధర్మరాజు గారు ఎక్కడికో పోయాడు, నేను నీ దగ్గరకు వచ్చానంటాను. మనం ఎలా ఉన్నా మా తండ్రి ధర్మరాజు గారి యొక్క వరం ఒకటి ఉన్నది కనుక ఎవరికి దొరకం బయటపడం అని. ఆ తర్వాత ఇప్పుడు కంకుభట్టు అనే పేరుతో అక్కడ ఉంటాను, నా గురించి నాకు బాధ లేదు, ఈ మహనీయమూర్తి భీముడి గురించే ఆలోచన, ఎటువంటి శరీరం, పవిత్ర శరీరం, బంగారపు రంగువాడాయన, వజ్రం వంటి శరీరం అది. ఈ మహనీయమూర్తి 10 మందికి ఏదో రకంగా ఉపకారం చేసేటటువంటి వ్యక్తి, ఇతరుల దగ్గరికి వెళ్ళి సేవ ఎలా చేస్తాడు, ఏ ఉద్యోగం చేస్తాడు, అన్నిటికీ మించి బలవంతుడు, కొంచెం ఉద్రేకం కలిగిన వాడు. ఇటువంటి వాడు ఇతరుల దగ్గర పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఏదన్నా తొందరపడి మాట అన్నారా, అప్పుడు తనను తాను ఎలా అదుపులో పెట్టుకుంటాడో. వాయువు యొక్క పుత్రుడు, ఎందరో రాక్షసుల్ని సంహరించి దుష్ట శిక్షణ చేసి శిష్టరక్షణ కావించిన మహానుభావుడు అని ధర్మరాజు భీముడిని చూచి బాధపడి, నా వల్ల ఈ పుణ్యాత్మునికి ఈ దుస్థితి వచ్చింది, హనుమంతుడి తమ్ముడికి ఏమిటి, హనుమంతుడి తమ్ముడు పనిమంతుడు అవడం ఏమిటి అని కొంచెం బాధపడ్డాడు. అప్పుడు భీముడు, అన్నయ్య నువ్వే వెళ్ళి ఒక సామాన్యుణ్ణి సేవిస్తానంటే నేను మాత్రం సేవించనా, అందుకే నేను చిన్నప్పటి నుంచి ఒక ప్రత్యేకమైన ప్రొఫెషన్లో కూడా నేను ఆరితేరాను, వంట. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం వంట, గదాయుద్ధం, కుస్తీపట్లు, ఈ మల్లయుద్ధం ఇవే నేర్చుకోవడమే కాకుండా చిన్నప్పటి నుంచి ఆయన బాగా వంటలో కూడా నైపుణ్యం పొందాడు.
మహానస గృహంలో చేరి ఎలా వంట చెయ్యాలి, గరగరగా ఎలా వండాలి. గరగర అంటే మళ్ళీ వేరే అర్థం కాదు సుమా, రుచిగా అని అర్థం. అచ్చ తెలుగు పదం గరగర అంటే రుచి. రుచిగా ఏ ఏ పదార్థాలు ఎలా వండాలి, ఇక పులిహేర, దద్దోజనం, కట్టు పొంగలి కలిపితే ఇక నేనే కలపాలి, పోపు ఎలా పెట్టాలి, ఎంత నూనె వెయ్యాలి, ఎన్ని మిరపకాయలు వెయ్యాలి. అందులో పులిహేర వేసేటప్పుడు ముందు చింతపండు బాగా ఉడకబెట్టాలి, ఒక గుండిగడు చింతపండు బాగా ఉడకబెట్టి ఈ మిరపకాయలు ఇవన్నీ పోపెట్టి ఈ మిరపకాయల పోపుని చింతపండులో కాసేపు ఉడకబెట్టి అప్పుడు పులిహేర కలిపితే అబ్బో ఆ పులిహేర నిండా మళ్ళీ వేరుశనగ గుళ్ళు తట్టలకి తట్టలు పోసి జీడిపప్పు వేస్తే, వెయ్యవలసిన ఉప్పు వేస్తే ఆ పులిహేర తింటే రుచి. కొంతమంది పులిహేరను పెడతారు దిక్మాలది, అంతలో పసుపు వాసన తప్పే ఉండదు, పసుపు అన్నం అది కుళ్ళిపోయిన వాసన. అలా కాకుండా మంచి టాపు లేవాలి పోపు పెడితే, అప్పుడు ఆ పులిహేర తినాలి. అసలు నన్ను అడగండి, నేను చెప్తాను, భీముడే కాదు నేను కూడా పులిహేర అలా బాగా చేశాను. కాకపోతే తొందరపడి రహస్యం బయట పెడితే రేపటి నుంచి మీరు అందరూ వచ్చి పురాణం మానేసి గురువు గారు కాస్త పులిహేర చేసి పెట్టండి అంటారేమో అనేది అదో భయం. అందువల్ల ఈ మధ్యన వంట మానేశాను. కానీ ఏమైనప్పటికీ ఇవన్నీ నేర్చుకున్నాను, నా భోజనాలతో నా వంటలతో రాజుని మెప్పిస్తాను. ఈ కేవలం వంటలే కాదు, అప్పుడప్పుడు రాజుగారికి మల్ల యుద్ధం అనే ఒక వినోదం చూపిస్తాను, మల్లులతో పోరాడతాను, చంపకుండా విడిచిపెట్టేస్తాను. రాజుగారి ఆస్థానంలో మల్లులతో సరదాగా యుద్ధం చేసి వాళ్ళు పడగొట్టి చంపుటుడుగుదు అన్నాడు ప్రత్యేకమైన మాట. నేను ఎవరిని చంపను, సాత్వికంగా బ్రతుకుతాడండి భీముడు అంటే. భీముడే చిటికి మటికి కోపగించడు, పరమ పాపాత్ముల్ని దుష్టుల్ని రాక్షసుల్ని హింసిస్తాడు, దుర్యోధనుడిని చావగొడతాడు, గాని మనలాంటి వాళ్ళకి భీముడు అండ. ఆయన అందరికీ ప్రజలకు అండ, పాపాత్ములకి మాత్రం ఆయన నిజమైన దండధారి. అందుకే ఏమన్నాడు, నేను ఎవరి జోలికి వెళ్ళను, ఏ మల్లులు దొరకకపోతే పులులతో సింహాలతో ఏనుగులతో పోరాడి రాజుని మెప్పిస్తాను. ఇంకా రాజుగారు సంతోషించి వంటవాడిగా ఉద్యోగం ఇస్తే వంటవాడిగా ఉంటాను, లేదా వంటవాళ్ళకి సాయం చేయమంటే అప్పుడు కూడా నేను కత్తిపుచ్చుకుని తోటకూర బెండకాయలు కోసి పెడతాను. ఆ పని కూడా నేనేమి సిగ్గుపడుతూ చెయ్యను అని అనను. ఒకవేళ సోపాధ్యక్షుడుంటే, అంటే వంటగదికి అధ్యక్షుడుంటే, వంటగదికి కూడా ఒక ప్రెసిడెంట్ ఉండాలి లేకపోతే తంట, ఆ ప్రెసిడెంట్ గారితో